అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. చదువు సంధ్య లేని సన్నాసులు, మానవ సంబంధాల పట్ల అవగాహన లేనటువంటి యదవన్నరు యదవలు, డబ్బులకి కకృతి పడి ఏదో కొంత తప్పుడు సమాచారంతో తప్పుడు వీడియోలు చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెద్ద వైరల్ అవుతున్నాయి ఈ అక్రమ సంబంధాల గురించి. యూట్యూబ్లో కూడా కొంతమంది ఛానల్స్లో భయంకరమైన వ్యూవర్షిప్ వస్తుంది, బాగానే సంపాదించుకుంటున్నారు. ఏంటంటే వీటి క్యాప్షన్స్ మాత్రమే చెప్తాను. పొగులు తండ్రితో, రాత్రి మొగుడితో, అత్తతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు, చెల్లెల్ని గర్భవతిని చేసిన అన్న, ఇవి ఇటు థంబ్నైల్స్. ఈ థంబ్నైల్స్ పెట్టుకొని కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళే పెద్ద మనుషులుగా ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇక్కడ ఒక లాయరు, ఒక డాక్టర్ అంటే సైకాలజిస్టు, మళ్ళా ఇంకొక యాంకరు. నీచ నికృష్టమైనటువంటి విషయం ఏంటంటే, బుర్రన్నోడు ఎవడైనా ఆ వీడియో చూస్తే అది కంప్లీట్గా పెయిడ్ ఆర్టిస్టులతో కలిపి చేసినటువంటి చీకటి వ్యవహారం. బుద్ధి జ్ఞానం ఉంటే ఒక కడుపు కూడు తింటే ఆ లాయర్లు కానీ ఆ డాక్టర్లు కానీ ఇంత దారుణానికి ఒడిగట్టరండి. కేవలం వాళ్ళు పబ్లిసిటీ కావడం కోసం, వాళ్ళు డబ్బులు దోచుకోవడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి స్క్రిప్టెడ్ విషయం ఇది మొత్తం కూడా. ఎంత దిగజారిపోతున్నారంటే మానవ సంబంధాల మీదనే వీళ్ళు ఒక ముద్ర వేస్తున్నారు. దారుణాతి దారుణమైనటువంటి విషయం అండి. ఆ బ్లర్ చేసేస్తారు ఫేస్లకి. ఎవరైతే బాధితులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళ ఫేస్లు బ్లర్ చేసేస్తారు. ఆ టెలిఫోన్ కాన్వర్జేషన్ మొత్తం కూడా ఫేక్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాలో చాలామంది నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీకు ఎవరైనా ఫోన్ చేసి బీసీ రెడ్డి మాట్లాడతాడంట అంటుతోటే, నమస్తే అన్న, బాగున్నారా మీరు అని అంటారా చెప్పండి? ఎవరు బీసీ రెడ్డి అని అడుగుతారు. అంత స్ట్రైక్ కాదు ఇమ్మటే. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఫలానా డాక్టర్ మీతో మాట్లాడతాడంట అంటుతోటే ఆయన ఎమ్మటే నమస్తే సార్ అంటాడు. ఎంత దిగజారిన వ్యవహారం అంటే ఇది. ఎవడన్నా చేసేదే తప్పుడు పని. వాళ్ళకంటూ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. మనం ఒక దరిద్ర పని చేస్తున్నాము, ఆ దరిద్ర పనిని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టుకొని దాంట్లో న్యాయం ఎవడన్నా అడుగుతాడండి? నాకు తెలియక అడుగుతాను మీకు. వీళ్ళు ఎలా దాన్ని పబ్లిక్లో చూపించుకుంటూ అది వాస్తవం కాదు, అది స్క్రిప్టెడ్, 100% తెలుసు దాన్ని. కానీ అలాంటి విషయాల మీద వీళ్ళ ఫోకస్ చేసి దాన్ని స్క్రిప్ట్ రెడీ చేసి ప్రజలకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారంటే, అందులో మళ్ళా న్యాయం అన్యాయం గురించి చర్చిస్తున్నారంటే, వీళ్ళు సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. దానికి మళ్ళా భయంకరమైన వ్యూవర్షిప్. చాలామంది అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ఏదైతే తీర్మానాలు చేస్తున్నారో అక్కడ వాటిని అప్రిషియేట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈ పిచ్చి అదవులకు అసలు సమాజం పట్ల అవగాహనే లేదు, మానవ సంబంధాల పట్ల అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఏదన్నా ఒక అక్రమ సంబంధం సహజంగా జరుగుతుంటాయి. దాన్ని ఎవడన్నా బయటకు వచ్చి నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగిపోయింది, పలానా అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అని ఎవడని చెప్తాడా? ఈ నికృష్టులు ఏం చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎంతమందిని అమాయకుని, పిచ్చోళ్ళని ఎర్రోళం చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో రోజా, అంతకుముందు సుమలత, బతుకు జట్కా బండి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అది పబ్లిక్లోనే తెలిసేది. వాళ్ళ ఫేస్లకి ఏం బ్లర్ చేసేవాళ్ళు కాదు. అది కూడా లీగల్ కాదు. అసలుకి ఎవరు కూడా ఏ సంబంధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదన్నా కోర్టు పరిధిలోకి వెళ్లాల్సిందే. అది విడాకులు కానివ్వండి, అక్రమ సంబంధం కానివ్వండి, అన్నా చెల్లెల మధ్య సంబంధం కానివ్వండి, ఆస్తి తగాదాలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, కోర్టు తీర్పు ఇవ్వాలి, పోలీసులు చర్యలు తీసుకోవాలి. అది వదిలిపెట్టేసి వీళ్ళు ఒక ముగ్గురు నలుగురు బ్యాచ్ తీసుకొని, ఆ బ్యాచ్ అంతా కలుసుకొని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చుకొని వీళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకొని, ఆ స్క్రిప్ట్ ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందా సామాన్యుడి కంటే? సామాన్యుడిని కూడా తప్పుదారి పట్టించేటటువంటి స్క్రిప్టులు దారుణాతి దారుణమైన విషయాలండి. పెళ్లి చేసుకునే టయానికి గర్భవతి అయిందంట. ఆ అమ్మాయిని నిలదీస్తే వాళ్ళ అన్నే గర్భం చేశాడంట. అంటే ఇంత దౌర్భాగ్యంగా
అంటే ప్రజల్ని వీళ్ళు చేసే వీళ్ళు చూసేటటువంటి కోణం ఒకసారి మీరు ఆలోచించండి. జనాన్ని వీళ్ళు వీళ్ళు చూసేటటువంటి కోణం ఆ విధంగా చూస్తున్నారా వీళ్ళు మనుషుల్ని? అంటే అంత దిగజారిపోయింది ఆ వ్యవస్థ ఈరోజు, అంత దిగజారిపోయారా మానవ సంబంధాలు, అంత దిగజారిపోయాయా? మీరు చూసే కోణం తప్పు అండి, మీరు ఆలోచించే విధానం తప్పు. మీరు చదువుకున్నారు, ఉన్నతమైన చదువులు అభ్యసించారు, లాయర్లుగా, డాక్టర్లుగా, ఒక యాంకర్గా, మీ మీ ఛానల్స్కి కూడా మంచి గుర్తింపు ఉంది ప్రజా జీవితంలో. అలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, అలాంటి బాధ్యత కలిగినటువంటి ఛానల్స్ ఇలాంటి స్క్రిప్టెడ్ విషయాల్ని ఫోకస్ చేసి ప్రజల మీద ఏదో రుద్దాలని ప్రయత్నిస్తే సమాజం తప్పకుండా తప్పటడుగు లేస్తుందండి. తప్పే ఉంది అని అనుకుంటాడు ఒకడు, ఆ స్క్రిప్ట్ చూసి అది నిజమే అనుకుని నమ్మేవాడు, అరే చెల్లెల్ని కోపొచ్చు కావాలన్నా, చెల్లెల్ని కడుపు చేయొచ్చు కావాలా, అది చెప్పుకోవడానికి సిగ్గు వస్తుందండి నాకు. అసహ్యంగా ఉంది ఆ మాట మాట్లాడాలంటే. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్లో ఒకసారి మీరు చూడండి. ఆ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు అసలు వాడు కడుపుకి కూడి తింటున్నారు, ఆ కింద కామెంట్లు పెట్టి అప్రిషియేట్ చేసేవాళ్ళు నాకైతే అర్థం కావట్లే. అసలు వాళ్ళ ఇంట్లో అమ్మ, నాయన, చెల్లి, పిల్లం వీళ్ళందరూ ఉన్నారా చెప్పు తీసుకుని కొట్టాలి వాళ్ళని? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? కడుపు కూడి తింటున్నారా? గిడ్డి తింటున్నారా? ఎందుకు మీరు చదువుకుని సంకన ఆగడానిక ఇలాంటి స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి చేస్తున్నారని? పక్కగా స్క్రిప్టెడ్, మనకు అర్థమవుతుంది. ఏ విషయమైనా మీరు ఒకసారి ఎవరైనా చూసి ఉండకపోతే ఆ వీడియోస్ చూడండి, మీరు ఆ ఛానల్స్లోకి వెళ్ళండి. ఒక లాయరు, ఒక సైకియాట్రిస్టు, ఒక యాంకరు, ఇద్దరు ముగ్గురు బాధ్యతలు, వాళ్ళందరినీ చీకట్లో పెట్టుకుని ఆ ప్రోగ్రామ్ చేస్తుంటారు. చూడండి ఒకసారి, వెంటనే ప్రభుత్వం స్పందించాలండి. ఆ లాయర్ని, ఆ సైకియాట్రిస్ట్ని, ఆ యాంకర్ని, ఆ ఛానల్ని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరికన్నా వాళ్ళు బాధ్యతలకు న్యాయం చేసి ఉంటే ఎవిడెన్స్ చూపించమని చెప్పాలి. ఏం న్యాయం చేస్తారండి? ఎంత నికృష్టమైన వాళ్ళు చేసేటటువంటి ప్రోగ్రామ్ అండి అది. సభ్య సమాజంలో అలాంటి సంఘటనలు జరుగుతాయా? ఒకవేళ జరగవచ్చు కూడా, ఒకటో రెండో, వాళ్ళు సిగ్గిడిచి వీళ్ళ దగ్గరకు వచ్చి న్యాయం అడుగుతారా? మెయిల్ వచ్చిందంట, చాలా దారుణమైనటువంటి మెయిల్ వచ్చింది డాక్టర్ గారు అని చెప్పి ఆ మెయిల్ జరగటం, ఏమంటే డాక్టర్ పాపం ఆయన భావోద్వేగానికి గురవటం, ఆ లాయర్ నుంచి సలహాలు తీసుకోవటం. ఇక్కడ చట్టం, న్యాయం ఏది ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వీళ్ళే చేసేస్తున్నారు సెటిల్మెంట్లు. దీని మీద ప్రజలు స్పందించండి దయచేసి. ఇట్లాంటి తప్పుడు నా కొడుకులు చెప్పుతూ కొట్టండి, ఇలాంటివి చూడొద్దండి దయచేసి. ఇవన్నీ తప్పుడు సమాచారం. అంతవరకైతే దిగజారలేదండి మానవ సంబంధాలు. ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా సమాజంలో గౌరవంగా బతకాలని ఆలోచిస్తున్నారు. తల్లిని ఎలా చూసుకోవాలా, పిల్లల్ని ఎలా చూసుకోవాలా, చెల్లిని ఎలా చూసుకోవాలో అందరికీ తెలుసు. ఇలాంటి దిగజారుడు వ్యక్తులు సమాజాన్ని చూసే కోణం అత్యంత దారుణమైనటువంటి విషయం అండి. దయచేసి ముక్త కంఠంతో ఖండించండి. ఎవరైనా పెద్దలు నా వీడియో కానీ చూస్తుంటే దయచేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించండి. అటు తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ డిమాండ్ చేయండి. నా వంతుగా కూడా నేను రెండు రాష్ట్రాల డీజీపీలకి లెటర్ పంపిస్తున్నాను, ఈ వీడియో లింకులు కూడా పంపిస్తున్నాను వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.